కరీంనగర్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ సదాశివపల్లి మధ్య మానేరు నదిపై 125.25 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మాణం చేపట్టింది. ఈ వంతెనతో నగరానికి పర్యాటక శోభ చేకూరనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చొరవతో వంతెన నిర్మాణం పనులు వేగంగా జరిగి తుది దశకు చేరుకున్నాయి. దీంతో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ వంతెన అందుబాటులోకి రానుంది.